నమస్తే నేను మీ జర్నలిస్ట్ హరిత ఒక పాప లేదా బాబు కోసం కొట్టుకుంటున్న తల్లిదండ్రులకు డిఎన్ఏ టెస్ట్ ద్వారా అసలు పేరెంట్స్ని కనిపెట్టిన సందర్భాల్ని చాలా చూశాం లేకపోతే ఏదైనా కేసు విషయంలో నిందితుడి డిఎన్ఏ టెస్ట్ చేయడం తెలుసు కానీ యూపీ పోలీసులు మాత్రం దర్యాప్తులో ఒక అడుగు కాదు కాదు నాలుగు అడుగులు ముందుకేశారు ఎలాగో తెలుసా ఓ వ్యక్తి పెట్టిన కేసును ఛేదించేందుకు దున్నపోతుకు డిఎన్ఏ టెస్ట్ చేయబోతున్నారు అవును మీరు విన్నది నిజమే దున్నపోతుకు డిఎన్ఏ ఏంటనే ఆశ్చర్యపోతున్నారా ఉత్తరప్రదేశ్ షామిల్ జిల్లాలోని అహ్మద్గర్ గ్రామంలో ఉండే చంద్రపాల్ కశ్యప్ ఈ కథకు మూలం రెండు వేల ఇరవై ఆగస్టు ఇరవై ఐదున తన కౌశడ్ నుంచి మూడేళ్ల వయసు ఉన్న దున్నపోతుని ఎవరో దొంగిలించారని అయితే అదే ఏడాది నవంబర్లో షారన్పూర్ జిల్లాలోని బీన్పూర్ గ్రామంలో ఆ దున్నపోతుని తాము గుర్తించామన్నారు కాకపోతే ఆ దున్నపోతు తమదేనని సద్బీర్ సింగ్ అనే వ్యక్తి వాదిస్తూ దాన్ని తమకు ఇవ్వడం లేదని చంద్రపాల్ కశ్యప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు అయితే ఈ ఫిర్యాదు తర్వాత కరోనా రావడంతో ఈ కేసు పక్కకుపోయింది ఇప్పుడు మరోసారి కేసు తెర మీదకు వచ్చింది నా దున్నపోతును ఎలాగైనా ఇప్పించండి సార్ దాని తల్లి బర్రెతో కలపండి అంటూ ఎస్పీని కలిశాడు బాధితుడు దీంతో సద్బీర్ సింగ్ దగ్గర ఉన్న పిల్ల దున్నపోతూ చంద్రపాల్ దగ్గర ఉన్న బర్రెకు డిఎన్ఏ టెస్ట్ చేయించాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు దీంతో వాటి శాంపిల్స్ కూడా సేకరించారు డాక్టర్లు కాకపోతే ఇక్కడే ఒక చిక్కొచ్చు పడింది జంతువులకు డిఎన్ఏ టెస్ట్ చేసే ల్యాబ్స్ యూపీలో లేవు దీంతో ఆ శాంపిల్స్ ని గుజరాత్ లేదా ఢిల్లీలో ఉన్న ల్యాబ్స్ కు పంపించనున్నారు టెస్ట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అసలు విషయం బయటపడునుంది ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి పిల్ల దున్నపోతు తనదేనని బాధితుడు గుర్తులతో సహా చెప్తున్నాడు తన దగ్గర నుంచి తప్పిపోయిన పిల్ల దున్నపోతుకు ఎడమకాల మీద మచ్చుంది చివర తెల్లటి ప్యాచ్ కూడా ఉందని గుర్తులు చెప్పాడు అంతేకాదు తను దగ్గరకు వెళ్ళినప్పుడు అది అతన్ని గుర్తించి దగ్గరకు వచ్చేందుకు ప్రయత్నించిందట అందుకే ఆ పిల్ల దున్నపోతు తనదేనని బల్ల చెప్తున్నాడు చంద్రపాల్ దీని గురించి కామెంట్ చేయడం మర్చిపోకండి హాయ్ నేను మీ యాంకర్ హరిత ఇంతకాలం మీరు నన్ను న్యూస్ ఛానల్స్లో చూశారు టీవీ నైన్ న్యూస్ గా మీ అందరికీ నేను పరిచయం ఇకపై నా ఛానల్లో నేను కనిపించబోతున్నాను అదే హరిత టాక్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హరిత టాక్స్